తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడ్డుకున్న పోలీసుల తీరునకు నిరసనగా కైకలూరు తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కైకలూరు గాంధీ బొమ్మ సెంటర్లో రోడ్పై బైఠాయించి నినాదాలతో నిరసనలు తెలియజేశారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, కైకలూరు మండల అధ్యక్షులు పెనుమత్ సత్రీనాథరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంగా ఒక వ్యక్తి నిరసన తెలియజేసినప్పుడు అవకాశం ఇవ్వాలి. అక్కడ కూడా ఆయన మాట్లాడింది ఒకటే, వాళ్ళ పోలీసుల దగ్గర గాంధీ విగ్రహం దగ్గర నన్ను వెళ్ళవండి, నిరసన తెలియజేసి నేను విరమిస్తాను అని చెప్పి, అంటే విమానాశ్రయానికి ఒక ఇంచు కూడా కదలకుండా మరి ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఒక అరాచకమైన పాలన, ఒక నిస్సృప నిరుత్సాహం, నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణిగా ముందుకు సాగుతూ ఉంది. ఎన్నో విషయాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానాలు కూడా ఇవాళ ప్రజల మీద ఏ విధంగా అయితే ఎస్సీలు అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. డాక్టర్ సుధాకర్ కిప్పులు లేవన్నందుకు మరి నడి రోడ్డు మీద పడుకోబెట్టి సంకెళ్ళేసినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఈ ప్రజలను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది. ఈ ప్రభుత్వం వైఖరి మారాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి ఉన్న హక్కు, ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని స్వేచ్ఛగా వదిలి అతను ఆ హక్కును ఉపయోగించుకునేటట్టు చూడాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. ఇది మీ బాబు జాగీర్ ఏం కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి రాబోతా ఉంది. ఏదైతే అరాచకం మీద సత్యాగ్రహం చేశారో, నిరసన దేశాలు చేశారో, బ్రిటిష్ వాళ్ళు కూడా అడ్డుకునేవారు కాదు. దానికన్నా దారుణమైన ప్రభుత్వం హిట్లర్ పాలనలా ఉంది. అతను ఒక హిట్లర్ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, ఈరోజు గుర్తుపెట్టుకో. ఇక్కడ తిరుపూరులో ఎంపీటీసీగా పోటీ చేశాడు ఒక అభ్యర్థి. నువ్వు ఎంపీటీసీకి డ్రాప్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తావని దగ్గర దగ్గర 15 మంది మీద కేసు పెట్టించారు. ఆ విధంగా గాంధీ శేషాలు పెడతామని, లేకపోతే నువ్వు రోడ్డు మీద వెళ్తావు కదా తిరిగి వస్తావని ఈ నియోజకవర్గంలో మరి మనకి సంబంధించిన పక్క గ్రామంలోనే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి అన్యాయంగా విత్డ్రా చేయించారు భయప్రాంతం. అదేవిధంగా అదే జరుగుతుందని ఆయన శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే ఈరోజు బ్రిటిష్ వాళ్ళకన్నా దారుణంగా ఆయన అవమానించడం